వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు కొన్ని కామెంట్స్కి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ లేట్ చెప్పు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మ్యామ్ స్విమ్స్లో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్లో బిఎస్సీ నర్సింగ్ కావాలి అని పెట్టాము మ్యామ్ కానీ ఎమ్మెల్టీ సిపిపిటీ బీపీటీ అలా వస్తే మార్చుకోవచ్చా మ్యామ్ ప్లీజ్ టెల్ మీ మ్యామ్ అని చెప్పి అడుగుతున్నారు ఎవరిని అడిగినా చెప్పట్లేదు మ్యామ్ ప్లీజ్ అండ్ స్విమ్స్ లేటెస్ట్ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టండి ప్లీజ్ మ్యామ్ స్విమ్స్ వాళ్ళది నెంబర్ కావాలి అని చెప్పి అడుగుతున్నారండి సో ఇక్కడ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే స్విమ్స్లో మీరు ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ కావాలని పెట్టాము అని చెప్పి అంటున్నారు కదా ఇన్ కేస్ మీకు బీఎస్సీ నర్సింగ్లో కాకుండా రిమైనింగ్ కోర్సెస్లో కనుక వస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతున్నారు కాబట్టి దానికి ఒక క్లియర్గా మీ డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తానండి ఏంటి అంటే మనకి మీరు ఏదైతే కోర్స్ పెట్టారో ఆ యొక్క కోర్స్ రాకుండా మీకు రిమైనింగ్ వేరే ఏదైనా కోర్సు మీకు ఇంట్రెస్ట్ లేదు వచ్చిన మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదండి ఎందుకంటే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి పెట్టినప్పుడు దానికి ఇవ్వకుండా మనకి వేరే వేరే కోర్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే జరిగిందంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఆ కోర్స్ మాత్రమే మనకి ఇస్తారండి మనకి మార్చుకోవడానికైతే ఆప్షన్ అయితే ఉండదు కావాలనుకుంటే మీరు ఒకసారి స్విమ్స్ వాళ్ళకి కూడా కాల్ చేయొచ్చు అండ్ స్విమ్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానండి సో ఒకసారి మీరు చూడండి చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీ డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దామండి మేడం ఒక డౌట్ డిగ్రీలో అడ్మిషన్ చేయించుకున్న సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వలేదు యూనివర్సిటీకి కూడా అడ్మిషన్ ఫీ పే చేయలేదు నర్సింగ్లో జాయిన్ జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం ప్లీజ్ రిప్లై మ్యామ్ అని చెప్పి అడుగుతున్నారు ఒక విషయం ఏంటంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు ఫర్దర్గా మీరు నర్సింగ్ జాయిన్ అవ్వాలనుకున్న జాయిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ అడ్మిషన్ అయితే చేయించుకున్నామని చెప్పి అన్నారు కానీ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అన్నారు అడ్మిషన్ చేయించుకున్న ఇన్ కేసు మీరు ఫీజు అది పే చేయకపోతే లేదు అంటే మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా సీట్ అయితే క్యాన్సిల్ చేసేస్తారు సో ఇప్పుడైతే మీకు ప్రాబ్లం అయితే ఏముండదండి మీరు నర్సింగ్కి అప్లై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దామండి ఈ కామెంట్స్ గురించే వీడియో చేయడానికి గల కారణం ఏంటంటేనండి కొంతమంది అడిగారు కొంతమంది అడగకపోయి ఉండొచ్చు వాళ్ళకి డౌట్ కూడా ఉండి ఉండవచ్చు సో ఫర్దర్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను డాక్టర్ ఎన్టీఆర్యుహెచ్ఎస్కి సంబంధించి బిఎస్సి నర్సింగ్ ఫైనల్ ఇయర్కి సంబంధించి అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పటి నుంచి మేడం అసలు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అని చెప్పి అడుగుతున్న చాలామంది అండి సో దానికి సంబంధించి ఎక్కువ పీడిఎఫ్ ఫైల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి అండి నర్సింగ్ అండ్ పీబీబీఎస్సి వాళ్ళకి ఈ మంత్లోనే డాక్టర్ యూహెచ్ఎస్ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశాను నేను వీడియో కూడా చేశాను ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో అనేది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి అండ్ డాక్టర్ ఎన్టీఆర్యుహెచ్ఎస్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఈ మంత్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి సెవెంటీన్త్ నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించి అంటే ఇక డాక్టర్ ఎన్టీఆర్యుహెచ్ఎస్కి సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అనిపి బీఎస్సీ వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను సో దాని మీద క్లిక్ చేసి మీరు కంప్లీట్ వీడియో అయితే ఒకసారి చూసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పై క్లిక్ చేయండి అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వాటాకి సంబంధించి నేనైతే వీడియో చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్